ప్రైజ్ ద లాడ్ ఆశ్చర్యకరుడును మహోన్నతుడునైన ఏసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభువు నందు ప్రిలారా ఈ దినము అక్టోబరు పది మంగళవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ సహవాసము యొక్క పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు మిమ్ములను ఆశీర్వదించి కాచి కాపాడి సంరక్షించునుగాక ఆయన సన్నిధి నిత్యము మీతో నుండి నడిపించునుగాక ప్రియులారా మనము ప్రతిదినం కీర్తన గ్రంథములో నుండి వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తున్నాం రండి ఈరోజు కూడా వాక్యమును చదువుకొని వాక్యమును విందాం కీర్తనల గ్రంథము ఇరవై ఐదవ కీర్తన పదిహేడవ చరణం నా హృదయ వేదనలు అతి విస్తారములు ఎక్కట్టులో నుండి నన్ను విడిపింపుము ప్రార్థన పరిశుద్ధుడవైన పరమతండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా మీ మహాకృప దయను బట్టి ఇప్పటి వరకు ఎంతగానో క్షేమకరముగా కాచి కాపాడి సంరక్షించారు మీకు స్తోత్రాలు వందనాలు ఈ దినమున మీ లేఖనములలో నుండి నాతో మాతో మాట్లాడండి మమ్ములను బలపరచండి నీ సన్నిధి తోడుగా ఉంచండి పరిశుద్ధుడా వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి వారి కుటుంబాలలో సమాధానమును నెమ్మదిని అనుగ్రహించండి నశించిపోతున్న ప్రతి ఒక్క ఆత్మను మీరు రక్షించండి దేశములో సమాధానమును అనుగ్రహించండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రియులార మనము చదువుకున్న లేఖన గ్రంథములో కీర్తన గ్రంథం ఇరవై ఐదవ కీర్తన పదిహేడవ చరణములో దావీదు భక్తుడు తన హృదయములో వేదనలు అతి విస్తారముగా ఉన్నాయని తాను ఎక్కట్లలో పడి ఉన్నాడు విడుదల కావాలి అని కోరుకుంటున్నాడు దేవుని వాక్యమును బట్టి దావీదు హృదయములో అనేకమైన వేదనలు ఉన్నాయి కారణమేమిటి అంటే అతడు ఏకాకి అయిపోయాడు అని చెప్పి అతడు చెప్పడం మనం విన్నాం ఏకాకిగా మారాడు అంటే అందరూ దా అతనిని విడిచిపెట్టేశారు పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి తన జీవితములో అప్పటి వరకు తనను ప్రేమించినవారు తానంటే ఎంతో గౌరవించినవారు అందరూ కూడా అతనికి దూరమైపోయారు అతని హృదయములో వేదనలు విస్తారముగా ఉన్నాయి అంటే ఎన్నో విషయాలను బట్టి అతడు వేదన పడుతున్నాడు వేదన అనగా బాధ ఎన్నో విషయాలను బట్టి బాధ చెందుతున్నాడు నేటి దినములలో మనలో కూడా అనేక మంది అనేక విషయములను బట్టి వేదన పడుతూ ఉంటారు కొన్ని వేదనలు మనుషులకు చెప్పుకుంటారు కొన్ని వేదనలు చెప్పుకోలేక వారికి వారే కృంగిపోతూ ఉంటారు అనగా మానవ జీవితములో కనబడే వేదనలు కనబడని వేదనలు మనుషులలో దాగి ఉన్నాయి హృదయములో కనబడని వేదనలు మనుషులను కృంగదీస్తాయి కనబడే వేదనలు కొన్నిసార్లు మనుషులకు చెప్పుకోవడం వల్ల అవి తీరిపోయి నెమ్మది కలుగుతుంది దావీదు హృదయములో ఉన్న వేదనలు ఎవరికీ చెప్ప నలవి కానివి కారణం అతడే ఒక రాజు కుటుంబ యజమానుడు తన పరిస్థితులు ఎవరికి చెప్పుకుంటాడు ఎవరైనా వచ్చి తనకే చెప్పుకుంటారు కానీ తాను ఇతరులకు చెప్పుకోవడానికి తనకన్నా అధికుడెవరు తనకన్నా అధికుడు దేవుడే అందుకనే దేవుని ఎదుట చెప్పుకుంటున్నాడు నా హృదయములో వేదనలు విస్తారముగా ఉన్నాయి అని చెప్పి ఎక్కట్లలో తాను ఉన్నాడు ఎక్కట్లు అంటే ఇబ్బందులు లేక సమస్యలు ఎన్నో పర్యాయాలు మన జీవితంలో కూడా ఎన్నో ఎక్కట్లు కలుగుతుంటాయి అంటే ఇబ్బందులు పడుతుంటాం కొన్ని పర్యాయాలు మనము చేసిన తప్పుల వల్ల ఇబ్బందులు పడతాం కొన్ని పర్యాయాలు మేలు చేసి కూడా ఇబ్బందులు పడతాం ఎదుటవారికి కొన్నిసార్లు మేలు చేసినా అది మన జీవితంలో ఇబ్బందిని కలిగించే పరిస్థితిని తెస్తుంది అయితే వీటన్నిటి నుంచి విడిపించగలిగిన వాడు దేవుడొక్కడే అందుకే దేవుణ్ణి నన్ను విడిపింపు అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాడు దేవుని లేఖనాలను బట్టి యేసు ప్రభువు ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడై ఉండి ఆయన తనని తాను తగ్గించుకొని లోకములోనికి మనిష్య కుమారుడుగా జన్మించాడు కారణమేమిటి అనంటే మానవుడు పాప బంధకములలో పడి ఉన్నాడు పాపమును బట్టి వ్యాధులొచ్చి పాపమును బట్టి శాపము వచ్చింది పాపమును బట్టి అసమాధానం అనేది కలిగింది మనుషుని జీవితములో పాపము చేత మనుషుడు బంధించబడ్డాడు గనుక మనుషునికి విడుదల అవసరం విడిపించాలి ఎందుకంటే యోహానుస్వార్త ఎనిమిది ముప్పై నాలుగు ప్రకారం పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడయిన్నాడు అని లేఖనం బోధిస్తుంది కనుక మన ఆత్మీయ జీవితములో పాపము అనేది మనుషుని పట్టి పీడిస్తుంది ఈ పాపానికి మనుషుడు దాసుడయ్యాడు ఆ దాసత్వములో నుండి ఆ బంధకాలలో నుండి విడిపించగలిగిన ఒకే ఒక్క వ్యక్తి మనలను సృష్టించి మన కొరకై తన ప్రాణము నర్పించడానికి తనని తాను రిక్తునిగా చేసుకొని లోకానికి వచ్చిన ఏసు ప్రభువారు ఒక్కరే ఆయన మన పాపముల నిమిత్తమై చనిపోయి మనల్ని నీతిమంతులుగా మార్చడానికి పునరుద్ధాన శక్తుడై లేచాడని వాక్యము మనకి బోధిస్తుంది రోమాపత్రిక నాల్గవ అధ్యాయం ఇరవై ఐదో వచనం మనము చదివితే మన పాపముల నిమిత్తం ఆయన మరణించాడని మనలను నీతిమంతులుగా మార్చడానికి తిరిగి లేపబడ్డాడు అని లేఖనం బోధిస్తుంది ప్రియులారా మనం ఏ బంధకాల్లో ఉన్నామో మనలను పరిశీలించుకోవాలి అనేక మంది నేటి దినాలలో పలు విధములైన బంధకముల చేత బంధించబడి ఉన్నారు కొంతమంది దురాత్మల చేత బంధించబడి ఉన్నారు దురాత్మలు వారిని బలహీనపరిచి దురాత్మలు వారిని నాశనము చేసి దురాత్మలు వాళ్ళ జీవితాలను పతనము చేస్తున్నాయి పరిశుద్ధ గ్రంథములో మార్కూసు వార్త ఐదవ అధ్యాయం మనం చదివినప్పుడు మొదటి భాగములో గెరాసేను అనబడుతున్న ప్రాంతములో అనేక మంది ప్రజలు ఉంటున్నా ఒక వ్యక్తిని దురాత్మల సైన్యము పట్టింది ఆ వ్యక్తిని గ్రామములో ఉండనీయకుండా శ్మశానములోనికి తోడుకొని పోయి అతన్ని తన స్వాధీనమందు తీసుకుని నాశనం చేయడం ప్రారంభించాయి అయితే ప్రభువు ఆ సంగతిని ఎరిగి అతన్ని విడిపించడానికి బయలుదేరి వెళ్ళి ఆయన్ని విడిపించాడు ఈరోజున ప్రియులారా నీవు దేనిచేత బంధించబడ్డావు ప్రభువుకు తెలుసు అయితే ప్రభువు దగ్గరకు నువ్వు వస్తే నీకున్న బంధకములలో నుండి నీకు విడుదల కలుగుతుంది అది ఏ పాప బంధకమైన రోగబంధకమైన దురాత్మ బంధకమైన ఏ యొక్క బంధకాలలో నువ్వు చిక్కుయున్న అపవాది నిన్ను దేనిచేత బంధించినను విడిపించి నీ ఎడల కరుణ చూపేటువంటి దేవుడు యశు ప్రభువార్ అందుకే దావీదు తనను విడిపింపగలిగిన దేవునికి ప్రార్థిస్తున్నాడు ప్రియులారా మన ఆత్మీయ జీవితములో మనకున్న సమస్యలలో నుండి మనకున్న బంధకాలలో నుండి మనకున్నటువంటి వేదనలో నుండి మనలను విడిపింపగలిగినటువంటి దేవునికి మనము ప్రార్థించాలి మన సమస్యలలో నుండి మనల్ని విడిపించగలిగిన ప్రభువునకు మనము దగ్గరగా ఉండాలి ఆయన ఒక్కడే మనలను బంధకములలో నుండి విడిపించగలడు కారణం మన కొరకు ఆయన వెల చెల్లించాడు తన స్వరక్తమును ధనముగా ఇచ్చి మనలను పాపము నుండి కొన్నాడు మనలను శాపము నుండి కొన్నాడు మనలను బంధకములలో నుండి కొన్నాడు కనుక ఆయన విమోచించడానికి సమర్థుడైన దేవుడు గనుక ఆయన దగ్గర మనకు విడుదల కలుగుతుంది నీవు ఏ స్థితిలో ఉన్నా ఏ బంధకములలో ఉన్నా నిన్ను విడిపించ సమర్థుడు అని ప్రభువును గుర్తెరిగి ప్రభు పాదాల యద్దకొచ్చి నీకున్న హృదయ వేదనలను ఆయన ఎదుట కుమ్మరించి శరణు కోరితే తప్పనిసరిగా ఆయన నీ ప్రతి ఇక్కట్టులలో నుండి నిన్ను విడిపించి నీకు మేలు అనుగ్రహిస్తాడు నీ ఎడల కనికరమును ఆయన చూపుతాడు ప్రియులారా మన ఆత్మీయ జీవితములో మనలను ఆయన ప్రేమిస్తూ మన కొరకై తన ప్రాణాన్ని అర్పించాడు అట్టి గొప్ప దేవునిని మనము కలిగి ఉండుట ఎంత ఆశీర్వాదకరము మన జీవితములో అది ఎంత మనకు మేలు ఆయన సన్నిధి అనుభవించుట నేడు మనకి గొప్ప దీవెన కానీ అనేక మంది దానిని పోగొట్టుకొని బంధకములలో నశించిపోతూ ప్రభు దగ్గరకు రాకుండా వారి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని వారు జీవిస్తున్నారు ప్రియులారా మన ఆత్మీయ జీవితాలను పరిశీలించుకుంటూ ప్రభు పాద సన్నిధిలో ఉండుటకై ప్రభువు సహాయము చేయునుగాక ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క అద్వితీయమైన ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి శ్రేష్టమైనటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి మనందరికీ సదా తోడయ్యుండునుగాక ఆమె